స్నేహమనేది రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకీరోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. మంచి వాళ్లతో స్నేహం చేస్తే నిన్ను వాళ్లలోనే లెక్కిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మంచి మనిషి అన్ని జీవుల యొక్క స్నేహితుడు. ప్రతి స్నేహం వెనుక కొంత స్వీయ ఆసక్తి ఉంటుంది. స్వీయ ప్రయోజనాలు లేకుండా స్నేహం ఉండదు. మంచివారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. చెడువారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. స్నేహం చేయడానికి ఒకటికి 10 సార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే 100 సార్లు ఆలోచించు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెళ్లగక్కే శత్రువు మేలు. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకోవాలి. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ లోటు ఎంత దుర్భరమో తెలియదు. శత్రువులను వదులుచుకోవాలంటే వాళ్లను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేనేలేదు. నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడుతాడు, చక్కని సలహా ఇస్తాడు, కష్టాల్లో ఆదుకుంటాడు. ప్రతి స్నేహితుడు మనలో మనకే తెలియని కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. ఆ స్నేహితుణ్ణి కలిసే వరకు అది మనకు తెలియదు. మిత్రమా, మంచి స్నేహితులు అంటే ఆకాశంలోని నక్షత్రాల్లాంటి వాళ్ళు. కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. నేస్తమా, ఇది రాసిపెట్టుకో. తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చనూ లేరు. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోవాలి. రేయింబవళ్ళు వాటినే స్మరించాలి. అప్పుడే అద్భుతాలను సాధించగలం. లేవండి, మేల్కోండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి. వీరులు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. సమస్యలొస్తే రాణి, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే. విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్నే మన జీవిత లక్ష్యంగా చేసుకోవాలి, దాన్నే ధ్యానించాలి, దాన్నే కలగనాలి, దాన్నే శ్వాసించాలి. ఇదే విజయ మార్గం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావలసింది ఒక్క ధైర్యమే. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధించగలం. ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు. ఉత్సాహంతో శ్రమిస్తూ అలసటను ఆనందంగా అనుభవించాలి. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసే ప్రతి పని సత్ఫలితాన్నిస్తుంది. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా అదే. మిత్రమా, నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు నీ ముందుకు వస్తుంది. ఇది రాసిపెట్టుకో. మీకోసం ఓ 4 మంచి మాటలు, పనికొచ్చే మాటలు. వింటారా? ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.
అందరూ మనవాళ్లే అని వాళ్ల మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ల దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాం. జాగ్రత్త. మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి అంటే ముందుగా మనం 100 మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు మనం ఉండాలి అనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్లీ మొలకెత్తడానికి విత్తనంలా పడిపోవాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, చాలానే చూడాల్సి వస్తుంది. వాటన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు, కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. మనిషిలో అహం తగ్గిన నాడు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన నాడు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు, పై స్థాయి వారిని చూసి ఈర్ష్యపడకు. నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు, కానీ నీకు నువ్వే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. చివరిగా ఒక్క మాట, జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయస్సు పెరిగితే ముసలివాడివి అవుతావు, కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. ఇది రాసిపెట్టుకో. పెద్దలు మాట్లాడుతుంటే మొదట శ్రద్ధగా వినాలి, తరువాతే జవాబు చెప్పాలి. శక్తి శారీరక సామర్థ్యం నుండి రాదు, అది ఒక లొంగని సంకల్పం నుండి వస్తుంది. బలహీనులు ఎన్నటికీ క్షమించలేరు. క్షమ బలవంతుల సహజ లక్షణం. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అచంచలమైనది, హిమాలయమంత స్థిరమైనది. సహాయం చేస్తే మర్చిపో, సహాయం పొందితే గుర్తుంచుకో. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు. ప్రజల మద్దతు ఉండకపోయినా నిజమన్నది ఎప్పటికీ స్వయం నిలకడగా ఉంటుంది. సత్యం తన స్వభావంతో స్పష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు అజ్ఞానం చుట్టూ ఉన్న పొరను తొలగిస్తావో వెంటనే అది స్పష్టంగా మెరిసిపోతుంది. దేశం యొక్క సంస్కృతి ప్రజల హృదయాల్లో మరియు వారి ఆత్మల్లో నివసిస్తుంది. తక్కువ సంపాదన ఉన్నవారికన్నా తక్కువ పొదుపు ఉన్నవారికే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ కోరికలను ఎప్పటికీ తీర్చలేదు. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి. మానవత్వంపై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. మానవత్వం అన్నది మహాసముద్రం. కొన్ని చుక్కలు మలినంగా ఉన్నంత మాత్రాన సముద్రం మొత్తం మలినపడిపోదు. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు. సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ఎక్కువ తక్కువలు, కులమత భేదాలు ఉండటం మానవ జాతికి అవమానకరం. భయం వలన ఉపయోగం ఉంది, కానీ పిరికితనం వల్ల కాదు. మిత్రమా, మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. ఇది రాసిపెట్టుకో. మనిషికి కష్టాలెందుకు కావాలి అంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితిని ఇస్తాయి. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.
మీరు ఒక సూర్యుడిలా ప్రకాశించాలని కోరుకుంటే మొదట ఆ సూర్యుడిలా వెలగండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. కింద పడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం వరిస్తుంది. నీ మొదటి విజయం సాధించిన తరువాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకో, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే నీ గెలుపు గాలివాటంగా వచ్చిందని చెప్పడానికి చాలా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. మీ పనిలో మీరు విజయం సాధించాలనుకుంటే మీ లక్ష్యాన్ని ఏకాభిప్రాయంగా కలిగి ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు కూడా. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మవిజయం పొందడమే అత్యుత్తమం. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. శక్తి మొత్తం నీలోనే ఉంది. నువ్వు ఏమైనా చేయగలవు, అన్నింటినీ సాధించగలవు అనుకుంటే కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోవాలి. రేయింబవళ్ళు వాటినే స్మరించాలి. అప్పుడే అద్భుతాలను సాధించగలం. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. వీరులు అపజయాలను చూసి కుంగిపోరు. విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. ఇది రాసి పెట్టుకో.